ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేయాల్సిన జీవో కేసీఆర్ సలహాలు సూచనలు డ్రాఫ్ట్ జీవోను పట్టుకొని కేసీఆర్ కు చూపిస్తే ఆ జీవోలో కరెక్షన్స్ అన్ని కూడా కేసీఆర్ చేసిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో బయటికి వచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో బయటికి వచ్చాక మేమందరం మాట్లాడి నాగం జనార్దన్ రెడ్డి గారి లాంటి పెద్దలు బయటికి వచ్చి కృష్ణా నది జలాల మీద సంపూర్ణమైన అవగాహన ఉండి ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే పోతిరెడ్డి పాడుకు వితరేకంగా తెలంగాణకు జరిగిన నష్టాన్ని వివరించి మా ప్రభుత్వం ఉన్న మా పార్టీ అధికారంలో ఉన్న పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసి నీళ్లు తీసుకపోతే తెలంగాణకు తీరన అన్యాయం జరుగుతుందని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి కొట్లాడింది పిజేఆర్ గారు ఆ తర్వాత కృష్ణా నది జలాలు ఈ తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్నాయని డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి మేమందరం ముఖ్యమంత్రి గారికి నాగం జనార్దన్ రెడ్డి గారు అధికారికంగా లేఖ రాసిండు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఇది ఆమోదం చేసిండు నిధులు మంజూరు చేసిండు తెలంగాణ ఎడారిగా మారబోతుంది పాలమూరు బిడ్డలు సావబోతున్నారు మాకు వలస బతుకులో లేకపోతే ఇక మళ్ళా తట్టపార పనులు చేసుకొని మట్టి పనులు చేసుకోవడానికి మేము ఇతర ప్రాంతాలకు పోవాల్సిందే తక్షణమే ఆపమని నాగం జనార్దన్ రెడ్డి గారు అధికారికంగా లేఖ రాసిండు గవర్నర్ గారికి నివేదిక ఇచ్చిండు కేసీఆర్ మాట్లాడలే కేసీఆర్ గారు మిన్నకుట్టు ఉన్నాడు వాళ్ళ పార్టీ స్పందించలే ఆ తర్వాత జీవో వచ్చింది టెండర్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా చెప్పినాం టెండర్ ప్రక్రియ పూర్తయితే తర్వాత నువ్వేమి చేయలేవు దీన్ని అడ్డుకోండి అని చెప్తే పట్టించుకోలే మేము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేస్తే కేంద్ర జలశక్తి మంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీ రాష్ట్ర ముఖ్యమంత్రితోని కరోనా ఉంది కాబట్టి జూమ్ యాప్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు ముందుకు పోవడానికి లేదు టెండర్ లాపమని ఫిర్యాదు చేస్తే రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి చట్టానికి నియమ నిబంధనలకు లోబడి ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్లో 2013 పునర్విభజన చట్టంలో స్పష్టంగా మాట్లాడినరు కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా అందులో సభ్యులుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీలు ఇరిగేషన్ సెక్రటరీలను మెంబర్స్గా పెట్టి మీకేమైనా జల వివాదాలు వచ్చినప్పుడు ఎవరి వాదనలు వాళ్ళు వినిపించినప్పుడు చైర్మన్ గారు మెంబర్ సెక్రటరీగా ఉండి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి జడ్జిమెంట్లు ఇస్తుంది దానికి చైర్మన్గా కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు మీరు సమస్యలు ఉన్నప్పుడల్లా సమావేశాలు పెట్టుకోండి అని చెప్పి పార్లమెంటులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత మన నీళ్లకు రక్షణ కల్పించింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు చట్టబద్ధత కల్పించి చట్టాన్ని చేసి మేము నీ చేతులు పెడితే నువ్వు ఇయ్యాల టెండర్ల ద్వారా వచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఆర్థిక ఉగ్రవాదులైన కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి సజీవ సమాధి చేసి ఇవాళ సొమ్ముల కోసం కాసుల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు నోరు తెరిచి మాట్లాడలే కానీ కడుపు మండిన గవినోళ్ళ శ్రీనివాస్ మత్తల్ని నారాయణపేట నియోజకవర్గంలో నా పక్కల్నే నా నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఉండే గవినోళ్ళ శ్రీనివాస్ అనే ఒక సామాన్య ఎకరం 2 ఎకరాల రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసిండు ఎలాంటి అనుమతులు లేకుండా అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కడుతుంది దీనికి పర్యావరణ అనుమతులు లేవు ఆపమని ఆ పిటిషన్ మీద ప్రాజెక్టు మీద స్టే ఇచ్చి నోటీసులు ఇచ్చి అందరికి పంపించిన తర్వాత తెలంగాణ ప్రజల ముందు కేసీఆర్ కుటుంబం దోషిగా నిలబడి ఆర్థిక దోపిడీదారుగా నిలబడి ప్రజల ముందల తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గవినోళ్ళ శ్రీనివాస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన పిటిషన్లో ఇంప్లీట్ పిటిషన్ వేసిండ్రు ఇవాళ నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని మేధావులను తెలంగాణ కోసం కొట్లాడిన మీడియా మిత్రులారా జలాల కోసం ప్రాజెక్టుల నిర్మాణాల మీద ప్రభుత్వాలు కొట్లాడాలి దాని కింద వ్యవసాయం చేసుకునే రైతుల శక్తి ఎంత ఇద్దరు వ్యక్తుల మధ్యలో పంచాయతీ పడ్డప్పుడు కోర్టులలో కొట్లాడడం కొంత ఈజీ కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని
కొన్ని లక్ష 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సాధారణ రైతు ఒక చిన్న గ్రామంలో ఉండే ఒక వ్యక్తి కొట్లాడుతున్నాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం మెదలకుండా ఉండి ఎన్జీటీలో ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంప్లీడ్ పిటిషన్ వేసిండు అందులో మీరు సమర్థవంతమైన వాదనలు వినిపించకపోవడం వల్ల టెండర్ అగ్రిమెంట్ చేయడానికి పనులు చేసుకోవడానికి అవసరమైన నేలను చదును చేయడానికి ఎన్జీటీలో ప్రభుత్వం వాదనలు వినిపించకపోవడం వల్ల సాగునీటి రంగ నిపుణులైన న్యాయవాదులను పెట్టాల్సింది ఇడిసబెట్టి ఆయన బంధువు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావును పెట్టిండా రామచంద్రరావుకి ఏం వచ్చాయంటే ఖాళీ గ్లాస్ తీసి పక్కన పెట్టేది తెలుసు పక్కన ఉన్న గ్లాసు నింపి ఇక్కడ పెట్టేది తెలుసు బేసిన్ల గురించి బేసిన్ల నిండే జలాల గురించి ఒక బేసిన్లో ఉన్న నీళ్ళు ఇంకొక బేసిన్లకు తీసుకుపోవద్దు కృష్ణా బేసిన్లో ఉండే నీళ్ళను జగన్ మోహన్ రెడ్డి గారు పెన్నా బేసిన్కు తరలిస్తుంటే కడప పెన్నా బేసిన్లో ఉందని లేకపోతే అనంతపురం మిగతా ప్రాంతాలు పెన్నా బేసిన్లో ఉన్నాయని ఆ రామచంద్రరావు గారికి ఎవరు చెప్పాలి ఎవరు చెప్తే అర్థం చేసుకుంటాడు మనము గుండెకు సమస్య వస్తే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది కొండనాలకకు మందేస్తే ఉన్ననాలు కూసిపోయిందని ఈ తెలివి తక్కువల న్యాయవాదులుగా ఎందుకు పెడుతుండు కేసీఆర్కి తెలివి ఉంది కదా ఆయననే ఈ అసలు క్యూసెక్స్ అంటే ఏంది టీఎంసీ అంటే ఏంది నీళ్ళు అంటే ఏంది అసలు శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి గోదావరి జలాలుగా కృష్ణా జలాలుగా మార్చి ఈ భూములకు కోటి ఎకరాలకు పారిస్తా నా అంత మేధావే లేడు నాతో పోటీ పడేటోళ్ళు లేడని ఎన్నోసార్లు అసెంబ్లీలు చెప్పాడు నేను గా సోయి లేని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను నీకు ఇంత సోయి లేదా రామచంద్రరావుకు మొత్తం ఏబీసీడీ లే నుంచి జడ్ వరకు అడ్వకేట్ను రాయమని ఉంది ఇక నువ్వు ఏ శిక్ష విధిస్తే గా శిక్ష నీ సుట్టపోడు నువ్వు చెప్పింది చెప్తాడని నువ్వు చెప్పిన అబద్ధాలని ఆడ మాట్లాడతాడని నీ సుట్టపోని పెడతావా వాదించడానికి ఇంత పెద్ద వ్యవస్థ ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి సగం తెలంగాణ హైదరాబాద్కు తాగునీళ్ళు అంటే 60% తెలంగాణ 2.5 కోట్ల ప్రజల యొక్క జీవితం మా జీవితాల మీద మరణ శాసనం జగన్మోహన్ రెడ్డి రాస్తుంటే మా బతుకులను నేల లోపల గుంతదొవ్వి పాతిపెట్టి కాంక్రీట్ చేస్తుంటే దద్దమ్మలని సన్నాసులను న్యాయవాదులుగా పెట్టే మాకెట్లా న్యాయం జరుగుతుంది కేసీఆర్ నేను అడుగుతున్నా నువ్వు అమ్ముడుపోయి కాదా నువ్వు జగన్కు లొంగిపోయి కాదా ఈరోజు ఈ ఉపద్రవం మా నెత్తి మీద పడ్డది కేంద్ర ప్రభుత్వం చర్చలు పెట్టినప్పుడు నువ్వు కోవిడ్ ఉందని తప్పించుకొని ఇంట్లో పండుకున్నావు జూమ్ యాప్లో కోవిడ్ ఏందా నువ్వు ఇంట్లోకి వెళ్ళి పండుకున్న బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడవచ్చు నినమనమన్ కొన్నిసార్లు చూస్తున్నాం కోర్టుల వాదనలు జరుగుతుంటే వాళ్ళు మామూలుగా బండిని మీద కోర్టులో కూర్చుంటే ఆదేశాలు ఇచ్చింది బండిని మీద కూర్చోక మరీ బాగుండదు చూడడానికే అని కేసీఆర్ లుంగి కట్టుకొని కూర్చొని కూడా జూమ్లో మాట్లాడడానికి అవకాశం ఉండే ఆయన ఎత్తిపోసుడుకు పోసుకుంటే ఎత్తిపోతల పథకం చేపట్టుకుంటూ కూడా మాట్లాడి ఉండొచ్చు స్టీల్ గ్లాసులో పెట్టుకుంటే స్టీల్ గ్లాస్ పక్కన పెట్టుకుంటే ఆ మంత్రికి తెలుస్తుందా అని ఆ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి నీ ఎత్తిపోతల పథకం చేసుకుంటూ కూడా జూమ్లో మాట్లాడి ఉండొచ్చు నీ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది జరగకపోతుండే అట్లాంటిది నువ్వు పాల్గొనకపోవడం వల్ల ఈరోజు ఆ ప్రాజెక్టులు ముందుకు పోయినాయి ఇవాళ ప్రాజెక్టులు ముందుకు పోయిన సందర్భంలో జూలై 8 నాడు రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజకీయ పార్టీ తెలంగాణలో ప్రారంభిస్తున్న సందర్భంగా నేను ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా రాజశేఖర రెడ్డి అంటే తెలంగాణలో రైతులకు ప్రజలకు గుండెల నిండా అభిమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులంటే మీ పట్ల అపారమైన గౌరవం ఉంది దాని అర్థం మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా చెల్లుతుందని కాదు అలాంటిది నేను అడుగుతున్నా నిన్న మన మంత్రులు మాట్లాడు హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గైజ్ ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిశివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ మై నేమ్ ఇస్ కృతి గర్గ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.